చలో రైట్ ఇటు పక్కున్న పాకిస్తాన్ వాడు వస్తాడా అటు పక్కున్న షైన వస్తారా రాని చూసుకుందాం బస్తీ సవాల్ కాలు దువ్వితే కతం చేస్తాం కొడుకుల్లారా ఆయ్ ఏమనుకుంటాను మీరు అసలు మీకే ఉన్నాయా యుద్ధ నౌకలు మా తానలు ఇవ్వనుకుంటానరా చూడండి మేము కూడా మా బాహుబలి యుద్ధ నౌకను తయారు పెట్టినాం చూస్తే చల్ల చెమటలు కుడితే కొడుక ఏమనుకుంటాను ఐఎన్ఎస్ విక్రాంత్ మన దేశ నౌకాదళంలో ఇయాల డూటీల చేరిన యుద్ధ నౌక ఇది ఎప్పుడన్న పరాయి దేశంతోని యుద్ధాలు జరిగితే సముద్రంలా ఈ యుద్ధ నౌక తిరుగుతనే ఉంటది అట్లా తిరుగుతుండగా దీని మీదికేలే యుద్ధ విమానాలు ఆర్మీ హెలికాప్టర్లు దిగుడు మీదికి లేచు నడుస్తుంది ప్రధాని మోదీ సారు వారు కట్టుకొత్తి నీళ్లకి దించి ఆన్ డ్యూటీ అనౌన్స్మెంట్ చేసింది అలా మొత్తం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చయిందట ఇరవై ఆరు వేల టన్నుల ఉక్కుతో తయారైంది రెండు వేల మంది ఎప్పటికీ డ్యూటీలో ఉంటారట దీనికోసం అప్పుడు ఎన్నడో ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ల కింద మొదలు పెడితే ఇప్పటికి తొవ్వకొచ్చింది ముచ్చట షైనోడు సడిసప్పు లేకుండా మన కిందున్న శ్రీలంక దేశానికి గస్తీ యుద్ధ నౌకం తీసుకుపోయి నిలబెట్టి మల్లగొంట పోయిండు ఇక మరి వారికి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటది మన బలం ఎంతో చూపెట్టినట్టు అవుతుందని మనోళ్ళు కూడా విక్రాంత్ యుద్ధ నౌకను డ్యూటీ అయితే ఈ యుద్ధ నౌక ముచ్చట కూడా కాంగ్రెస్ బీజేపీలు అనడమా పంచాది పెడతాం మేమే అప్పట్లో షురు చేసినాం కాబట్టి ఇది మా గొప్పతనమే అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ కాదు కాదు మా టైం లోనే పూర్తయింది కాబట్టి ఇదంతా మా గొప్పతనమే అని పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు జబ్బలు జరుచుకుంటురట దేవుడా ఈడ కూడా రాజకీయాలేనా అని అనుకుంటున్నారటంలో దేశభక్తున్న జనాలు